సూర్యాపేట జిల్లా కోదాడలో ఫైనాన్స్ ఉద్యోగులు రెచ్చిపోయారు. బైక్ ఫైనాన్స్ క్లియరెన్స్ లెటర్ అడినందుకు కస్టమర్పై దాడి చేశారు ఫైనాన్స్ ఉద్యోగి. తీవ్రంగా గాయపడ్డ బాధితుడిని సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నేను ఇందుజా ఫైనాన్స్లో గ్లామర్ బండి కొన్నా. గ్లామర్ బండి కొని 4 ఇయర్స్ అవుతుంది, 2 ఇయర్స్లో క్లియర్ అయిపోయింది. అయితే నేను క్లియరెన్స్ లెటర్ కోసం ఈరోజు వెళ్ళా. అంటే గత 10 తడవలు వెళితే రేపు రా అన్నారు. ఈరోజు అడిగినందుకు నేను డబ్బులు అడిగి అతను నేను డబ్బు నా బండి ఒక 2 నెలలు కట్టకపోతే నా బండి ఆఫ్ చేసిండు. అతను అన్నా మరి నా డబ్బులు కట్టించుకున్నావు కదా, బండి ఆఫ్ చేసినావు కదా 2 నెలలు కట్టకపోయేసరికి, మరి ఇలా క్లియరెన్స్ లెటర్కి మీకు బాధ్యత లేదని అంటే చార్జ్తో పొడి చేసి ఇందుజా ఫైనాన్స్ ఏజెంట్ మేనేజర్ గారు లేడు. అయితే అందులో నేను ఒక్కనే ఉన్నా కస్టమర్ని. వాళ్ళందరూ ఆఫీసులో ఉన్నారు, స్టాఫ్ ఉన్నారు. అయితే పొడిచినాక పేరు అడిగారు. పేరు అడిగితే వాళ్ళు ఏం మాట్లాడాలి, నన్ను బయటకు పెట్టారు. నేను వెళ్ళొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చుంటే సార్ వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చారు. ఇలాగన్నా జరిగింది. నేను బండి కొనుక్కోవాలా, డబ్బులు కట్టాలా, వాళ్ళతో పొడిపించుకోవాలా, ఇవాళ ఏడ పొడిచింది అది అందుబాటులో ఉంటే ఏమన్నా పొడుచుకుంటే సావటమే కదా. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరస్పాండెంట్ హరిప్రసాద్ అందుబాటులోకి వచ్చారు. హరిప్రసాద్, పూర్తిగా మనీ కట్టానని చెప్తున్నాడు, సో ఫైనాన్స్ ఉద్యోగాన్ని స్పందించారా? హిందూజా ఫైనాన్స్ వల్ల ఏమన్నా మాట్లాడేందుకు ముందుకు వచ్చారా? సతీష్ జంగం పేరు అనే వ్యక్తి సూర్యాపేట జిల్లా కోదాడలో హిందూజా ఫైనాన్స్ దగ్గర బైక్ కోసం ఆయన ఫైనాన్స్ తీసుకున్నాడు. అయితే పూర్తిగా బైక్కి సంబంధించిన అన్ని కిస్తులు కూడా ఆయన కట్టడం జరిగింది. కట్టిన తర్వాత కూడా బండి క్లియరెన్స్ కు సంబంధించిన సర్టిఫికెట్లు ఇవ్వాలని కూడా గత 2 నెలల నుంచి కూడా హిందూజా ఫైనాన్స్ చుట్టూ తిరుగుతున్నారు. ఎవరైతే ఫైనాన్స్ ఇప్పించారో ఏజెంట్ ఫైనాన్స్ మేనేజర్కి, అదేవిధంగా కస్టమర్ కి మధ్యన ఏజెంట్ ఇస్తారు కాబట్టి ఆ ఏజెంట్కి ఈరోజు అడిగితే అతను ఈరోజు కాదు మరుసటి రోజు కావాలి, అదేవిధంగా ఇంకొద్ది రోజు పడుతుంది అని చెప్పేసరికి మేము 2 నెలలు మీకు బండి తీసి బైక్ సంబంధించిన ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే మీరు మా పైన వడ్డీ వేశారు, మేము మొత్తం కట్టిన తర్వాత కూడా మీరు ఆగమంటున్నారు, మరి మీరు మాకేం ఇస్తారని కూడా నేను అడగడం జరిగింది. మమ్మల్ని ట్రస్ట్ తీసుకురాని బుక్కులు తీసుకొని పోయి కట్టుకొని దాడి చేయడం జరిగింది. ఒక హిందూజా ఫైనాన్స్ సంబంధించిన ఏజెంట్ వెంటనే కట్టుకొని దాడి చేసినట్టు వెంటనే జంగం పేదలనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంటనే జంగం పేదల్ని ఆసుపత్రిలో ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేపిస్తున్నారు. అయితే హిందూజా ఫైనాన్స్ సంబంధించి బైకులకు అదేవిధంగా జనరల్ ఆటో ఫైనాన్స్ కూడా ఇస్తుంది. ఆ ఫైనాన్స్ లోనే ఇతను గత కొద్ది రోజుల క్రితం బైక్ తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత అన్ని ఇన్స్టాల్మెంట్ పూర్తి చేసిన తర్వాత కూడా క్లియరెన్స్ లెటర్ ఇవ్వమంటే గత 3 నెలల నుంచి తీసుకుంటున్నారని కూడా ఇతను ఆరోపిస్తున్నాడు. ఫైనాన్స్ ఇంకా ఆరోపిస్తున్నాడు. ఈ రోజు పోయి గట్టిగా అడిగేసరికి ఖచ్చితంగా దాడి చేశారని కూడా ఆయన చెప్పడం జరిగింది. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైతే ఇండిజా ఫైనాన్స్ సంబంధించిన ఉద్యోగి ఫైజులపై ఖచ్చితంగా దాడి చేశారో అక్కడ పోలీసులు వెళ్ళేసరికి అక్కడి నుంచి వెళ్ళిపోయారని కూడా తెలుస్తా ఉంది. మొత్తానికి అయితే ఇండియా ఫైనాన్స్ సంబంధించిన వాళ్ళపైన కేసు నమోదు చేసి పోలీసులు మాత్రం దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ హరిప్రసాద్.